ట్రైలర్ వచ్చింది, అది రెండో పార్ట్. నాకు ట్రైలర్ వచ్చిన తర్వాత దెన్ ఐ సా ద ట్రైలర్ అమేజ్డ్. ఏమంటే నానికి మళ్ళీ మెసేజ్ పెట్టకుండా ఇప్పుడు బాంబేలో ఎక్కడ ఉన్నాను, ఏమంటే ఒక పెద్ద వాయిస్ నోట్స్ పెట్టాను అన్నమాట. చాలా ఎక్సైట్ అయ్యి నువ్వు చెప్పింది ఇది అర్థమైంది, ఇదేదో ఉంటుంది అది, అది రెండో భాగం బాగుంది ఎక్కడో ఉందని. బట్ మూడో భాగం సినిమా చూసిన రోజు, సినిమా చూసిన రోజు సెవరల్ మూమెంట్స్ విచ్ విల్ గో అయిపోయంగానే అందరూ ప్రసాద్ చూసినప్పుడు అందరూ లేచి క్లాప్స్, ఇట్స్ స్టాండింగ్ ఓవేషన్. తెలుగు సినిమాలకి అవును, బట్ స్టాండింగ్ ఓవేషన్ క్లాప్స్. అండ్ మోర్ దాన్ దట్, అక్కడ వచ్చినప్పుడు నాతో పాటు వచ్చిన నేను మై ఫ్రెండ్స్ వెళ్ళాం, సుమంత్ అని స్మిత గారు, కొంత ఫ్రెండ్స్ వెళ్ళాం. వెళ్తే రేపు పిల్లల్ని తీసుకురావాలి, రేపు వాళ్ళందరిని తీసుకురావాలి అని బయటకు వెళుతా చెప్పిన ఎమోషన్ అది బేసికల్గా. అది మూడో పార్ట్. దానికి ఉపసంహారం ఏంటంటే నేను సినిమా ఆ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ రెండు రోజుల తర్వాత ఇంకోసారి చూసి సెకండ్ టైం ఐ సేవ్డ్ రియల్లీ ఎ లాట్ ఫర్ దిస్ ఎంటైర్ థింగ్. దాన్ని నాని ఈ కథని ఇలా చేద్దామని ప్రోత్సహించి బేసికల్గా ఒక బడ్జెట్ ఎలా ఇద్ది ఏమేం కాకుండా బేసికల్గా నేను తర్వాత ఒక కొత్త వరవని సృష్టించి నేను డబ్బులు తర్వాత తీసుకుంటాను, ముందు కథ ముఖ్యం, సినిమా ఈ కథ రావటం ముఖ్యం అని నాకు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఒక ఎంత ఆనందాన్ని ఇచ్చినందుకు, ఒక వెరీ నైస్ హార్ట్ వార్మింగ్ ఇన్స్పైరింగ్. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, ఎంఎస్కే ప్రసాద్ గారు నా గుంటూరులో బాగా తెలుసు అన్నమాట బేసికల్గా. ఆయన బ్యాచ్లో మా అన్నయ్య వాళ్ళ బ్యాచ్ చాలా ఉన్నారు, చాలామంది క్రికెట్ ఆడారు, గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో క్రికెట్ ఆడేవాళ్ళు. చాలామంది సూపర్బ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళల్లో చాలామంది ఇలా జాబుల్లో పడి వెళ్ళిపోయి ఎప్పుడు కానోళ్ళు చాలామంది తెలుసు. మా బావగారు ఉన్నారు మన డీబో శ్రీనివాస్ గారు, ఆయన అప్పుడు ఆయన సూపర్ ఫాస్ట్ బౌలర్, ఆయన రంజీల్లో కడదామనుకునేంత ఆయన ఒక పాత్రలన్నీ మారిపోయాను. బట్ ఇలాంటి ఒక కథ తీసినందుకు ఇట్స్ గ్రేట్ గ్రేట్ గ్రేట్. నీకు ఇప్పుడు జెర్సీ నీ రోజులైంది, సింక్ అయిందా ఇంకా ప్రశంసలు వెళ్ళివెత్తుతా ఉన్నాయి? అంటే ఇప్పుడు మనకి జనరల్గా మన సినిమాలు మన హిట్ సినిమా అయినా ఏదైనా సరే వీకెండ్ ఉంటుంది ఆ తాకిడంతా, మండే నుంచి ఇంకా మనం వేరే పనుల్లో పడిపోతాం, ఆటోమేటిక్ తగ్గిపోతుంది ఆ సినిమాకి సంబంధించిన రెస్పాన్స్. ఇది అలా లేదు, ఇది ఆ వీకెండే అసలు ఒక రేంజ్లో ఓపెన్ అయింది, అసలు ఇది ఏంటిది ఇదంతా నిజమేనా అన్న రేంజ్లో ఓపెన్ అయింది. అంటే మీ వీఆర్ ఆల్వేస్ వెరీ కాన్ఫిడెంట్, కానీ ఇంత ఓపెన్ హార్ట్తో ఇంత అంటే నువ్వు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నావు, కాన్ఫిడెంట్ టు గ్రేటర్ కాన్ఫిడెంట్, ఐ వుడ్ సే ఓవర్ ఇస్ ద గ్రేటర్ కాన్ఫిడెంట్, అండ్ దట్స్ వాట్ ద ఫిల్మ్ ఇస్. యా బట్ ఏమంటారు ప్రేక్షకులకి ఎంత ఓపెన్గా ఈ సినిమా మీద ప్రేమ చూపిస్తారని నేను అనుకున్నాను, అది నిజమే జరిగింది. వాట్ ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్ ఈవెన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఆర్ యూనో యాక్టర్స్ అండ్ మన కొలీగ్ ఇంతకుముందు, అంటే వాళ్ళు పెట్టిన ఈవెన్ వాళ్ళు పెట్టిన ట్వీట్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సినిమా చాలా బాగుంది నచ్చిందని చెప్పలేదు, నిజంగా మనసు విప్పి చెప్పారు. అంటే లైక్ దే వాట్ ఎవర్ దే ఫీల్డ్, ఇప్పుడు నాకు నిజంగా ఫోన్ కాల్ చేసి మాట్లాడితే ఎలా మాట్లాడతారు, ఎగ్జాక్ట్లీ మా ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాను, నీకు థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సీ అంటే ఒక ఫోన్ చేసి బా సినిమా చాలా బాగుందని అప్రిషియేట్ చేసి అక్కడ ఆపేయటం వేరు, వచ్చి రిప్రజెంటింగ్ ద ఆడియన్స్ యాక్చువల్లీ. ఈరోజు కూడా మన మల్టీప్లెక్స్లో టికెట్స్ దొరకపోతే నేను వెంకట్ గారు ఫోన్ చేసి మాలకు కొంచెం టికెట్స్ ఇవ్వండి అని అడగాల్సి వస్తుంది.